వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో ఇటీవల అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అయ్యప్ప స్వామిపై హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరు నరేష్పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో అయ్యప్ప స్వాములు బజరంగ దళ సభ్యులు ఫిర్యాదు చేయగా కొడంగల్ పోలీసులు బైరు నరేష్పై పలు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు నేడు వరంగల్లో అతన్ని అరెస్ట్ చేసి రావులపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకుడు డోలు హనుమంతును ఇద్దరిని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళిద్దరిని 14 రోజుల రిమాండ్కు పరి సబ్ జైలుకు భారీ బందోబస్తు మధ్య పోలీసులు తరలించారు. కొడంగల్ మండలంలో ఈ నెల 19వ తారీఖు నాడు జరిగినటువంటి మీటింగ్లో అయ్యప్ప స్వామి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బైరి నరేష్ డోలు హనుమంతులను అభివంత చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సరే, ఈయన మీద ఇంత మూల ఏమైనా కేసులు ఉన్నాయా సార్? ముందు నవాబ్పేట వికారాబాద్ పిఎస్లో ఉన్నది, కరీంనగర్ జిల్లాలో కూడా ఉన్నాయి కేసులు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? అతను ఇప్పుడు అరెస్ట్ చేసినాము. మరి అతన్ని మేము అక్కడ వరంగల్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో పడుతుంది.